హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చంద్ర మీరు చూస్తున్నారు టెక్నిక్స్ స్టార్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే పెట్టాను ఏంటంటే వాషింగ్ మిషన్ మెయింటెనెన్స్ ఎలా చేయాలని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను అదైతే చాలా బాగా క్లిక్ అయింది మన ఛానల్లో సో ఈ రీసెంట్గా చూసుకుంటే నాకు ఒక ప్రాబ్లమ్ అయితే నా వాషింగ్ మిషన్కి అయితే వచ్చింది అది ఏంటంటే కనుక సో వాష్ ప్రోగ్రామ్ సపోజ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూపిస్తే అది వచ్చేసరికి త్రీ అవర్స్ రన్ అవ్వడం స్టార్ట్ అనమాట అంటే ఎక్కువసేపు వాష్ వాష్ టైమ్ అనేది తీసుకుంటోంది సో దీనికి నేను చాలా సొల్యూషన్ నేను చేయడానికి ట్రై చేశాను బట్ ఇంకా కుదరక నేనైతే నేనైతే కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే తీసుకుని ఒక కస్టమర్ కేర్ టెక్నీషియన్ అయితే నేనైతే ఇంటికి రప్పించాను దీనికోసం రిజాల్వ్ చేయించడానికి సో అతను చేసింది చాలా చిన్న పని అనమాట సో నా నేనైతే నియర్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు పెట్టాను అది మీకు అవ్వకూడదు అని చెప్పేసి ఆ చిన్న టెక్నిక్ మీకు చెప్తే కనుక మీలో చాలామంది వాళ్ళంట వాళ్ళే అది రిజాల్వ్ చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంక లేట్ చేయకుండా వీడియో వాళ్ళనే స్టార్ట్ చేద్దాం సో నాకు ఇలా వాషింగ్ మిషన్ వచ్చేసరికి నైన్ మినిట్స్ చూపించినప్పటికీ నాకు ఈ నియర్లీ అది హాఫ్ అన్ అవర్ నుంచి అలా రన్ అవుతూనే ఉంది అదే నైన్ మినిట్స్లో ఉంది ఇలా చాలా స్లోగా రన్ అవుతుందని చెప్పేసి నేనైతే కస్టమర్ కేర్ని పిలిస్తే వాళ్ళు వెంటనే ఏమని చెప్పారంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఇలాంటి వాల్వ్ ఒకటి పోయింది మోటార్ ఆపరేట్ చేసి ఇలాంటి వాల్వ్ ఒకటి పోయింది మీరు రిప్లేస్ చేసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసరికి మీకు నియర్లీ పద్దెనిమిది వందలు అయితే ఉంటుంది దీన్ని మీరు రిప్లేస్ చేసుకోవాలి దీంతోపాటు మనకి ఏంటంటే కనుక ఐదు వందల తొంభై రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది సర్వీస్ ఛార్జ్ అని చెప్పి చెప్పారు సో యాక్చువల్ ప్రాబ్లం వచ్చేసరికి అదైతే కాదనమాట మనకి ఏంటంటే కనుక మా ఏరియాలో కొంచెం వాటర్ల శుద్ధ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా మనకి ట్యాబ్స్ అదేవిధంగా వాల్స్ అనేది బ్లాక్ అవుతూ ఉంటే శుద్ధ బాగా చేరిపోయి సో ఇక్కడ కూడా టెక్నీషియన్ చూడకుండా వాళ్ళు ఏం చేశారంటే రీప్లేస్ చేయాలి ఇది ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి మోటార్ ప్రాబ్లం ఉంది దానివల్లే లేట్ అవుతుందని చెప్పారు కానీ నేను ఒకసారి చెక్ చేయించాను అనమాట నాకు తెలుసు కేవలం వాల్స్ బ్లాక్ అయితే అవుతాయని సో నేనైతే కంప్లీట్గా ఇలా విప్పించి ఆ వెనకాల కవర్ అది విప్పించేసి వెనకాల చిన్న స్క్రూస్ అయితే ఉంటే మనం కూడా విప్పుకోవచ్చు ఈ స్క్రూస్ అది విప్పించేసి ఒకసారి ఆ వాల్స్ అది ఒకసారి నేను చెక్ చేయమని చెప్పాను ఆ ఇంటేక్ వాల్వ్ ప్రాబ్లం ఉందే లేదో చెక్ చేయమను చెక్ చెక్ చేస్తే సో ఇక్కడ చేశాను కదా అక్కడైతే కంప్లీట్గా వాల్వ్ అవుట్లెట్ అనమాట ఇంటెక్ నుంచి అవుట్లెట్ మన మిషన్లోకి వెళ్ళేది అక్కడ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది శుద్ధతో సో ఆ టైంలో నేను వీడియో అయితే తీలైపోయిన అందుకే నేను చక్కలే చెప్పలేకపోతున్నాను దాన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేయించి మళ్ళీ రీఫిట్ అయితే చేయించాను సో రీఫిట్ చేయించి ఆన్ చేసి అనమాట ఎలా వస్తుంది వాటర్ అని చూసుకుంటే ఇంకా చక్కగా అయితే పని రీప్లేస్మెంట్ కొత్త మోటరు వాల్వ్ అది పెట్టకుండానే మనకైతే చక్కగా అయితే మళ్ళీ వర్క్ చేస్తాను అనమాట సో ఈ విధంగా మనకి ఏంటంటే కనుక ఈ ఇంటేక్ వాల్ ఏదైతే బ్లూ కలర్ కనబడుతుందో అది మోటర్ సో ఈ ఏదైతే రెడ్ కలర్ మార్క్ కనబడుతుందో అక్కడ మీరు కొంచెం క్లీన్ చేసుకుంటే కనుక శుద్ధ చేరిపోతే క్లీన్ చేసుకుంటే కనుక మీరు అయితే చాలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అదేవిధంగా నేను ఒక వాటర్ ఇన్లెట్ ఫిల్టర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఫ్రీక్వెంట్గా అది ఓపెన్ చేసి క్లీన్ చేయించాలంటే చాలా కష్టం కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు అయితే ఉంది ఈ రెండు వందల అర రూపాయలకి ఈ ఫిల్టర్ అయితే మనకి ట్యాప్కి అయితే ఈ విధంగా పెడతారనమాట సో పెట్టడం వల్ల మనకి మెయిన్ ఏంటంటే కనుక మనకి ట్యాప్ నుంచి వచ్చే ఏదైనా మలినాలు కానీ లేకపోతే ఈ శుద్ధ కానీ కంప్లీట్గా ముందే ఫిల్టర్ అయిపోయి మనకైతే వాషింగ్ మిషన్లాగా ఎంటర్ అవుతుంది దీనివల్ల మనకి వాష్ టైమ్ అనేది తగ్గకుండా ఉంటుంది ఒకవేళ అవసరం అయితే ఈ ఫిల్టర్ వచ్చేసరికి జస్ట్ మనకి లోపల కంప్లీట్ సెటప్ వస్తే రెండు వందల యాభై అయినా సరే లోపల ఒక వైట్ కలర్ ఫిల్టర్ ఉంది కదా అది వచ్చేసరికి కేవలం యాభై రూపాయలు ఉంటుంది దాన్ని మనం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది లేదా దాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి నేనైతే ఫిల్టర్ అయితే పెట్టించాను దీనివల్ల నాకు ఫ్రీక్వెంట్గా వాషింగ్ మెషిన్లో ఎక్కువ శుద్ధ చేరకుండా ఉంటుంది సో మీరు కూడా ఇలాంటి ఫిల్టర్ ఒకటి ఎక్స్ట్రా పెట్టించుకుంటే కనుక మీకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది అండి ఎందుకంటే దీనివల్ల వాల్స్ బ్లాక్ అవ్వకుండా ఉంటే ఏకంగా రెండు వేల రూపాయలు రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అనమాట దీనివల్ల సో అందుకే నేను వెంటనే ఇదైతే పెట్టించాను మీరు కూడా ఇది కూడా పెట్టించండి సో పెట్టించిన తర్వాత నాకు చాలా అడ్వాంటేజ్ అయితే కనబడింది ఇమీడియట్గా చూసుకుంటే కనుక మనకు వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఈ విధంగా ఫ్లో అవుతుంది ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఫిల్టర్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మలినాలు అయితే చేరిపోయి నాచ్ ఏదైతే ఉందో ఆ నాచ్ అనేది ఇక్కడ చేరిపోయి ఫిల్టర్ అయిపోయింది అనమాట ఈ విధంగా నేనైతే కాపాడుకున్నాను సో ఫ్రెండ్స్ దీంతోపాటు నేను ఏం చేశాను అంటే స్కేలింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను సో ఇది త్రీ ప్యాక్స్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఒరిజినల్ ఎల్జీ ప్రోడక్ట్ ఇది దీంతోపాటు మనకి అదర్ వేరియంట్స్ కూడా ఉంటాయి తిలా త్రీ ప్యాక్స్తో పాటు మనకి సింగిల్ ప్యాక్ కూడా ఉంటుంది ఇది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యాక్ తీసుకుంటే కనుక మనకైతే త్రీ టైమ్స్ చేసుకోవచ్చు అనమాట టబ్ క్లీనింగ్ అనేది సో దీనివల్ల మనకి టబ్ అనేది బాగా క్లీన్గా ఉంటుందనమాట సో ఈ పౌడర్ కానీ అదేవిధంగా ఫిల్టర్స్ కానీ వాడుకోవడం వల్ల మనకి వాషింగ్ మెషిన్ లైఫ్ని అయితే మనం అయితే పెంచగలుగుతాం అనమాట సో ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ దిస్ ఇస్ చంద్ర సనింగ్ ఆఫ్